కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలోని వికలాంగుల సంక్షేమ కమ్యూనిటీ కార్యాలయం నందు తాలూకా వికలాంగుల సంక్షేమ హక్కుల రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల సమావేశంలో గత కొద్ది రోజుల క్రితం విహెచ్పిఎస్ సమితి అన్ని కమిటీలను రద్దుపరచడమైనదని నేడు జరిగిన సమావేశంలో వికలాంగుల సామాజిక సంక్షేమ సాధికారతే లక్ష్యంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఇబ్బందులపైన అటు అధికార ప్రజా ప్రభుత్వానికి ఇటు వికలాంగులకు మధ్య వాటిని పరిష్కరించేందుకు వారధిగా వ్యవహరిస్తూ వికలాంగుల సంక్షేమ హక్కుల రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం చేయాలన్న తపన నూతన వరివడి కలిగిన ఔత్సాహికులను నేడు టౌన్ మండల తాలూకా స్థాయి నూతన కమిటీల ద్వారా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నేడు ఎన్నికైన కమిటీ సభ్యులు వికలాంగులకు ప్రభుత్వం ద్వారా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడంలో కృషి చేయాలని కోరారు. తాలూకా విహెచ్పిఎస్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, అధ్యక్షులు కె రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి బి పెద్దయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీసీ నాగరాజు, ఉపాధ్యాయులు ఈ రాజశేఖర్ గౌడ్, ఎం బసవరాజు, ఎస్ భాష, యు వీరేష్, సహాయ కార్యదర్శులు కె ఉరుకుంద, బి సోమన్న, కె గుంటెప్ప, కోశాధికారి ఎన్ నాగశేషమ్మ, సలహాదారులుగా ఇ లింకన్న గౌడ్, వై నరసింహులు, బి తిక్కయ్య, ఎం నాగరాజు, ఈసీ మెంబర్స్ పి నరసింహులు, ఎం రామకృష్ణ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బి శ్రీనివాసులు, పట్టణ విహెచ్పిఎస్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా బీసీ నాగరాజు, అధ్యక్షులుగా బి రఘువీర, ప్రధాన కార్యదర్శిగా యు వీరేష్, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేష్, సహాయ కార్యదర్శిగా కె ఈరన్న, కోశాధికారి సి నాగరత్నమ్మ, మండల విహెచ్పిఎస్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు బి రంగన్న, అధ్యక్షులు బి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఈ ఈరన్న గౌడ్, ఉపాధ్యాయులు కె రాముడు, సహాయ కార్యదర్శి జి కేశున్న, ఎం నరసింహులు, కోశాధికారి కె విజయ్, లక్ష్మి. నూతన కమిటీ ఎన్నిక తర్వాత తాలూకా అధ్యక్షులు కె రామాంజనేయులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పై తెలిపిన తదితరులను వికలాంగుల నూతన కమిటీలో ఎన్నుకున్నారు. వికలాంగుల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక కాబడింది. అలాగే మండల కమిటీలు కోనియండ్ల మండలం, నందవరం మండలం, ఎమ్మెనూరు మండలం, ఎమ్మెనూరు టౌన్ కమిటీలు ఈరోజు తీర్మానించడం అయినది. కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. గతంలో మన సూరి అవుట్లనల్ల తీర్మానం నుంచి పాత కమిటీలను రద్దు చేసి ఈరోజు కొత్త నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ గతంలో ఎంతో కృషి చేసి ఈరోజు మా ఆఫీస్ భవనాన్ని నిర్మించుకున్నాము. అందుకొరకు నూతన బాడీ కమిటీ కావాలని మా వికలాంగుల దివ్యాంగుల అయితేనేమి అందరూ సోదరి సోదరులు గట్టి నిర్ణయంతో కొత్త బాడీ చేసుకొని ఇంకా ముందు ముందు డెవలప్ చేసుకోవాలని కలిసి అందరి కోరిక మేరకు నూతన కమిటీ ఎన్నుకోవడం జరగడమైంది. అందుకొరకు ఈరోజు నూతన కమిటీ తాలూకా కమిటీగా తాలూకా అధ్యక్షులుగా కె రామాంజనేయులు, ఉపాధ్యాయులుగా బసవరాజు, ఎస్ భాష, వీరేశు, కార్యదర్శిగా బి పెద్దయ్య, సహాయ కార్యదర్శిగా కె ఉరుకుందు, బి సోమన్న, కె గుంటప్ప, కోశాధికారిగా నాగశేషమ్మ, ఆర్గనైజర్ కార్యదర్శిగా బిసి నాగరాజు, అడ్వైజర్గా ఈ లింగన్నగౌడు, తాలూకా సలహాదారుగా వై నరసింహులు, ఈసీ మెంబర్గా రామకృష్ణ తదితరులని ఈ దాంట్లో ఎన్నుకోవడం జరగడం అయింది. ఈ ముఖ్య ఉద్దేశం. అలాగే టౌన్ కూడా గౌరవ అధ్యక్షులుగా బిసి నాగరాజుని, టౌన్ అధ్యక్షులుగా బి రఘువీరుని, ఉపాధ్యక్షులుగా ఎస్ వెంకటేష్ని, కార్యదర్శిగా యు వీరేష్ని, కోశాధికారిగా సి నాగరత్నమ్మని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మండల అధ్యక్షుడిగా బి శ్రీనివాసుని ఎన్నుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు టౌన్ బాడీ, తాలూకా బాడీ, మండల బాడీలో అన్ని ఈ సభాముఖంగా ఎన్నుకోవడం జరిగిందని నేను ఎమ్మెల్యే తాలూకా వికలాంగుల అధ్యక్షుడు కె రామాంజనేయులు ఇద్దరు ఈ సమావేశాన్ని వికలాంగుల ఐక్యత అందరూ ఒకసారి చేయండి పెట్టంట.